ఇక్కడ ఒక చిన్న మొన్నటి వరకు ఒక డౌట్, సినిమా ఇండస్ట్రీ చిన్న గడ్డు కాలంలో ఉంది, చిన్న సమస్యతో ఉంది. ఈ కోవిడ్ తర్వాత థియేటర్స్ వచ్చి సినిమాలు చూడటం అనేది ఎందుకో కొంచెం సడలింది, ఆడియన్స్ రావటం లేదు అనే ఒక మీమాంసలో ఉన్నారు. ఎప్పుడైనా సరే 5 to 10% లోపలే సక్సెస్. ఇప్పుడు అదే పరిస్థితి. అంతేగాని మనలో ఇది మార్పు తప్ప ఆడియన్స్లో సినిమాలు థియేటర్కి వెళ్ళకూడదు అనే భావం రాలా. ఎస్, ఎక్స్ట్రాగా ఓటీటీలో చూసుకుంటున్నారు, ఇంట్లో చూసుకుంటున్నారు, చేతిలో స్మార్ట్ ఫోన్లో చూసుకుంటున్నారు, రైట్. కానీ సినిమాలకు రాకూడదు ఎందుకులే అని అనుకోవట్లేదు. ప్రొవైడెడ్ కంటెంట్ బాగుండాలి. కంటెంట్ బాగుండి సినిమా థియేటర్కి వెళ్తే ఎస్, మనకు అంత లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వినోదం వస్తుందని భావం వాళ్ళకి కలిగితే ఖచ్చితంగా వస్తారు. అలాంటి కంటెంట్ మనం ఇవ్వగలగాలి. దానికి లేటెస్ట్ ఈ మధ్యకాలంలో హిట్సే బింబసారా కానివ్వండి, సీతారామం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ మొన్న ఆదిత్య కార్తికేయ 2 కానివ్వండి, అఫ్కోర్స్ ఏ సినిమా చూశాను, అండ్ ఇవన్నీ కూడా చాలా మంచి కంటెంట్ తోటి ఇంట్రెస్టింగ్గా 2.5 hours సస్టైన్ చేసి మనం నిలబెట్టి మనల్ని ఆకట్టుకుంది, మనల్ని కట్టిపరేసింది. సో ఇలాంటి కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారు, వస్తారు. అంతేగాని సినిమా మారిపోయింది, సినిమా ఫిలాసఫీ మారిపోయింది, ఇంట్లో కూర్చొని చూడటం అలవాటు ఇదైపోయింది అనేది మనం ఏమీ అవ్వకల. ఎందుకంటే ఎవరి నాకు ఉంది, నా సినిమాలు చూడాలి కదా థియేటర్కి వచ్చి. సో నాకైతే అలాంటి డౌట్ లేదు, మనకు ఖచ్చితంగా మంచి సినిమా ఇవ్వగలిగితే వస్తారు, లేదంటే 2 రోజులే పోతుంది. అందులో ఆ బాధితులు నేను కూడా ఒకడిని ఈ మధ్యకాలంలో. కాబట్టి కంటెంట్ అనేది ప్రధానం.